నమస్తే, మీరు చూస్తున్నారు 96 మీడియా. చంద్రంపాలెం పూర్వగుడి శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త పిల్ల పాపారావుకు ఘనంగా సత్కారం. కార్తీక మాసం మొదలుకొని సుమారు 45 రోజుల పాటు దీక్షపూర్ణ స్వాములకు పీఠం మరియు పూజ, భిక్ష వంటి అనేక కార్యక్రమాలకు అన్ని విధాల సాయి సహకారాలు అందించిన ఆలయ ధర్మకర్త పిల్ల పాపారావును దీక్షపూర్ణ స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా ఘనంగా సత్కరించారు. చుట్టుపక్కల పీఠాల నుంచి కానీ ఇక్కడ స్వాములు కానీ ఇక్కడ ఉన్న పీఠంలో ఉన్న స్వాములు అందరూ కూడా కైంకరం భిక్ష కూడా ఇంత ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ పీఠంలో ఉన్న స్వాములు అందరూ కూడా క్రమశిక్షణతో, దైవభక్తితో, ఆధ్యాత్మికతో ఉంటూ ఇలాగ 20 సంవత్సరాలు కూడా వీళ్ళు కంటిన్యూస్గా వస్తారు. వీళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలిగించి అయ్యప్ప స్వామి అనుగ్రహం కూడా వీళ్ళందరికీ సిద్ధించాలని, అందరూ మంచి మనుషులుగా ఆధ్యాత్మికతను పయనింపజేయాలని కోరుకుంటున్నాం. అలాగే నా జీవితం ఉన్నంతకాలం కూడా ఈ ఇప్పుడు కూడా ఇదే కార్యక్రమం నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తామని ఇది తెలియజేస్తాం. ఈ కార్యక్రమం జరిపించేటప్పుడు అమ్మవారి ఆశీస్సులు అయ్యప్ప అనుగ్రహంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఎవరిదైనా డబ్బులు కానీ డొనేషన్లు కానీ మాకు తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నాం అమ్మవారికి. అయ్యప్ప స్వామి, ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఇక్కడ అన్నదానం స్వామికి చేయడం ద్వారా ఇక్కడ భిక్ష అంతా పెట్టి భయంకరం భోజనాలన్నీ పెట్టి వసతి గృహం ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వామి పదంతో పేద రోద ఏయలేని స్వాములు కూడా ఆ స్వామి మాల ఈయన ద్వారా ఈయన అనుగ్రహంతో అయ్యప్ప స్వామి కరుణాకటాక్షం ఈయన ద్వారా చాలామంది ఆ అయ్యప్ప మాలలు వేసి ఆ అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఆ అయ్యప్ప స్వామి ఈయన ద్వారా ఈయన నిర్మించడానికి ఈయనకి ఆ అయ్యప్ప స్వామికి మా స్వాములందరితో నాకు కృతజ్ఞతలు తెలియకుండా తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో పిల్ల హేమలత, పోతిన సూర్యపాత్రుడు, పోతిన వాసు, భోగవెల్లి వలసనాయుడు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.